Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలు ఉప ఎన్నిక టీడీపీ సాధించేది ఇదేనా? కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఏడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించడంతో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి సుధ వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఆమె గత కొద్ది కాలంగా నియోజకవర్గంలో పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా టీడీపీ నుంచి ఓబిళేపురం రాజశేఖర్ పేరు ఇప్పటికే ఖరారైంది. అయితే ఇటీవల జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితం తరువాత విపక్షాలేవి రాష్ట్రంలో అధికార వైసీపీకి పోటీ ఇచ్చే స్థాయిలో లేవన్న విషయం స్పష్టమైపోయింది. లోక్సభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు ఇలా అన్నింటిలోనూ విపక్షాలు చతికిల పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా బీజేపీ జనసేన కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జనసేన షరా మామూలుగానే ఈ నియోజకవర్గాన్ని కూడా బీజేపీకే వదిలిపెట్టేస్తుందా అన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ ఆలోచనలో మార్పు వచ్చిందని, మరోమారు బదనామా అయ్యేందుకు బీజేపీ సుముఖంగా లేదని అంటున్నారు. అదే గనుక జరిగితే జనసేన పార్టీ బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి దిగడం ఖాయమే కావచ్చు. అలా జరిగినా జనసేన కనీస ప్రభావమైన బద్వేలు ఉప ఎన్నికలో చూపకపోవచ్చు. ఆ పార్టీ ఇప్పటికిప్పుడు అభ్యర్థిని వెతుక్కోవాల్సి రావడం అంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం, దూషణల యుద్ధం జరుగుతున్న దరిమిల పవన్ కళ్యాణ్ పట్టుదలకపోయి అయినా అభ్యర్థిని నిలబెడతారా అన్నది వేచి చూడాల్సిందే.